కేసీఆర్ మొత్తు నిద్ర బీసీ స్కాలర్షిప్లను వెంటనే ఇవ్వాలి, బీసీ బంధువులు వెంటనే ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్పిస్తున్న ఇచ్చిన పిలుపు మేరకు దళిత బంధు ఏ విధంగా అయితే అనౌన్స్ చేసినారో బీసీ బంధును అదే విధంగా అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు ఇచ్చిన పిలుపును అందుకొని ఈరోజు వికారాబాద్లో ఆర్డీఓకు మెమరాండం ఇవ్వడం జరిగింది. బీసీ స్కాలర్షిప్లు ఇవ్వాలి, అంతేకాకుండా ఎలక్షన్ కంటే ముందు ప్రతి మండలం నుంచి వేలల సంఖ్యలో బీసీ కార్పొరేషన్ రుణాలకు అప్లికేషన్లు తీసుకున్నారు. అందులో వేలల్లో తీసుకొని కనీసం వందల్లో కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. పెండింగ్లో ఉన్న లక్షల్లో ఉన్న స్కాలర్ బీసీ కార్పొరేషన్ రుణాలను వెంటనే అవి ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కార్పొరేషన్ పేరుతో ఇప్పటి వరకు బడ్జెట్లో కార్పొరేషన్కు నిధులు కేటాయించడం లేదు. కానీ కేసీఆర్ గారు దళిత బంధు అంటూరు దళిత బంధుకు మాకు సంతోషమే. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ పెండింగ్ రుణాలు, అలాగే ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని మేము బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ బీసీ ఈ బంధుల కంటే ముఖ్యమైనది విద్యార్థులకు స్కూళ్ళు కట్టేయాలి, కాలేజీలు కట్టేయాలి, హాస్టల్ కట్టేయాలి, రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టేయాలి. అది ఈ సమాజానికి మేలు చేస్తుంది తప్ప ఈ బంధులు ఇస్తే తాత్కాలిక ఉపశమనం పర్మనెంట్గా రావాలంటే విద్యార్థులను జాతీయ సంపదగా గుర్తించి విద్యార్థి లోకానికి మేలు జరిగే విధంగా విద్యార్థులకు విద్యార్థుల ఆలోచన విధానాన్ని మార్చే విధంగా ఈ చదువులు ఉండాలి. ఈ ఎలక్షన్ స్టంట్ కంటే ఇచ్చే పథకాల కంటే ముఖ్యం విద్యార్థులకు ఇచ్చే ప్రయారిటీ ముఖ్యమైనది. విద్యార్థులను చదువుకుంటే ఎక్కడికి ఆ జ్ఞానం అనేది తరగనిది. ఈ 10 లక్షలు ఇచ్చినా 5 లక్షలు ఇచ్చినా కొన్ని రోజుల్లో అయిపోతాయి. అందులో కొంతమంది బాగుపడవచ్చు కాదనలేము, కానీ తాత్కాలికంగా వచ్చే ఉపశమనమే. ఎప్పటికీ ప్రత్యేకంగా కంటిన్యూగా ఉండాలంటే విద్యార్థులకు స్కాలర్షిప్, విద్యార్థుల చదువుపై ఇదంతా ఈ డబ్బులను ఖర్చు పెట్టాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒక్క విద్యార్థికి చదువు చెప్తే ఆ విద్యార్థి కుటుంబం మొత్తం బాగుపడుతుంది. ఈ రైతు ఈ బంధులాగా ఉంటే తాత్కాలిక ఉపశమనమే. మేము దీన్ని వ్యతిరేకిస్తలేం. సరే అది ఇచ్చినా సరే విద్యార్థులు చదువుకునే విధంగా విద్యార్థులు స్కాలర్షిప్లు ఇవ్వలేదు. ఒక్క కాలేజీ సొంత భవనం లేదు, అన్ని హాస్టల్ భవనాలు అని అద్దె గృహాలు ఉన్నాయి. అవన్నిటికీ ప్రత్యేక భవనాలు నిర్మించాలి, ఈ అద్దె భవనాలను విరమించుకోవాలి. అదేవిధంగా తొందరనే బీసీ బంధు ఇచ్చి ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని చెప్పి మేము ఆర్ కృష్ణన్న పిలుపుని అందుకొని ఈరోజు ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది.